సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్లో నిన్న రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి ఎల్లమ్మ చెరువు కొత్త తూముకు గండిపడింది. గండిని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పాటు నాణ్యత పరిణామాలు పాటించకపోవడమే ఇందుకు కారణమని ఆరోపించారు. చెరువు ఉస్మానాబాద్ ప్రాంతానికి, ఉస్మానాబాద్ నగరానికి చాలా ముఖ్యమైనటువంటి చెరువు ఇది. ఈ చెరువు కింద 2500 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఉస్మానాబాద్లో ఉండేటువంటి 25,000 మందికి త్రాగునీరు కూడా అందించేటువంటి చెరువు. ఈ చెరువు కింద ఒక 15 గ్రామాలు కుచినపల్లి, పందిళ్ళ, పుట్లపల్లి, నవపేట, తర్వాత ఇందుర్తి, నార్లాపురము, తర్వాత అక్కడి నుంచి మొదలుకుంటే మా తీగలకుంటపల్లె, ఇవన్నీ గ్రామాలకు కూడా వ్యవసాయానికి సాగునీరు, త్రాగునీరు బాయిలల్లో వచ్చేటువంటి అవకాశం ఉన్న చెరువు. 6.5 కోట్లతో అభివృద్ధి చేస్తాను. 1984లో తెగిపోయిన మొదటి తుము ఏదైతున్నదో ఆ తుము దగ్గరనే రాత్రి కొద్దిపాటి వర్షానికి పెద్ద గండి పడ్డది. ఇప్పుడు పడుతున్నటువంటి ఈ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి మీదనో, కృష్ణా రివర్ మీద మహబూబ్నగర్ జిల్లాలో, లేకపోతే శ్రీశైలం కాడ పడ్డట్టు వర్షాలు పడితే ఈ చెరువు మొత్తానికి తెగిపోయడానికి అవకాశాలు చాలా ఉన్నాయని గండిని చూస్తే రాత్రి పాట కొద్దిపాటి వర్షానికే మనకు తెలుస్తూ ఉన్నది. చాలా ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ చెరువు మీద 4.5 కిలోమీటర్ల మీదికి రామారావు రూట్లో గౌరవెల్లి కాడ 12.5 కిలోమీటర్లతో ప్రాజెక్టు గౌరవెల్లి ప్రాజెక్టు కడతాను. దాని కుడి కాలువకు 40 కిలోమీటర్ల దూరంతో కాలువ కడతాను. ఎడమ కాలువ కూడా చాలా 15-20 కిలోమీటర్ల కాలువ కడతా ఉన్నారు. ఈ చెర్లకు నీళ్లు రాకుండా గోడలు పెట్టినట్టు అయింది. ఈ కొద్దిపాటి వర్షాలకు కూడా మన ఎల్లమ్మ చెర్లకు 4-5 ఫీట్ల నీళ్ళొచ్చు. ఇప్పుడు 1 ఫీట్ నీళ్లు కూడా దీనిలో గతి లేవు. ఇది ఇట్లుంటది అని అంటే ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే జలయజ్ఞం కోసం చాలా ముందు చూపుతోని ఆలోచన చేస్తామని అధికార పార్టీ కానీ, వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు కానీ, ఈ చెరువు మీద కానీ మీద జరిగే గౌరెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పనుల మీద కానీ ఈ చెర్లకు అక్కడ ఒక నీరు ఈజీగా వచ్చేటువంటి తూము పెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేదు. ఇది ఇట్లున్నదంటే మన తిగలకుంటల దాన్ని కట్ చేసి దాంట్లో మార్కెట్ యార్డ్ పెట్టడం జరిగింది. పటేల్ కుంటను కట్ చేసి దాంట్లో పోలీస్ స్టేషన్ కట్టడం జరిగింది. కొద్దిపాటి వర్షానికే ఉస్మానాబాద్ పల్లె చెరువులకు నీళ్లు పోతూ ఉన్నాయి. అవి బస్ డిపో దగ్గరికి వెళ్ళి రివర్స్ వాటర్ కనుక మనం తీసుకొస్తే ఉస్మానాబాద్ ఎల్లమ్మ చెర్లకు 3-4 ఫీట్ల నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ చెరు నుంచి పోయే కాలువలకే ఎలాంటి ఖర్చు లేకుండా కొద్దిపాటి అక్కడ షటర్లు పెడితే ఈ చెర్లకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే ఈ పట్టణానికి సంబంధించిన బాయిలర్లకు త్రాగునీరు వస్తుంది. మళ్ళా వ్యవసాయానికి కూడా, మరి చాలా బాయిలర్లకు వ్యవసాయానికి కూడా గ్రౌండ్ వాటర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎమ్మెల్యే గారు, తర్వాత ఇరిగేషన్ మంత్రి వర్యులు, తర్వాత కలెక్టర్ గారు, తర్వాత స్థానిక నాయకులు, మీరు పంతాలకు పట్టింపులు పోవడం కాదు, మొట్టమొదటి మన ప్రాంత అభివృద్ధి గురించి కూడా ఆలోచించిన ఒక అవకాశం వచ్చింది. లేకపోతే రాబోయే రోజుల్లో మీరు కూడా ఈ ప్రాంతం మీద అభివృద్ధి మీద మీకు కూడా సోయి లేదని చరిత్రలో కలిసిపోయేటువంటి అవకాశం ఉన్నదని తెలియజేస్తూ సెలవు. కురిసిన
వర్షానికి కృష్ణాబాబు ఎల్లమ్మ చెరువు మరి పాతతుం దగ్గర కొత్తతుం దగ్గర మరి భారీగా గండిపడ్డది. మరి దీనికి ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి నిన్నటి అంక బండ చెరువును ఏర్పాటు చేస్తామని ఇప్పుడున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేపిస్తాను మంజూరు చేయడం జరిగింది. కానీ ఇది కేవలం వాళ్ళ కమిషన్ల కోసానికి తప్ప అసలు పనిలో నాణ్యత లేదు. అసలు అప్పుడు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు విదేశాంగ శాఖ మంత్రి ఉన్నప్పుడు, జీవన్ రెడ్డి కూడా మంత్రి గారు ఉన్నప్పుడు, కలెక్టర్ చంద్రశేఖర్ గారు హుస్నాబాద్కు 1984లో ఈ తెగిపోయిన సందర్భంగా ఈ గండి తెగిపోయిన సందర్భంగా సందర్శించారు. అప్పుడే వారు ముందు ఆలోచనతోటి ఈ చెరువు కట్ట మరి గండి పూడ్చి మరి షట్టర్లు పెట్టాలని వారు అప్పుడు సూచించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ ఒక్క వానకే మరి ఇంత పెద్ద గండి పడ్డదంటే ఈ పనిలో అసలు ఎలాంటి నాణ్యత లేదు. ఈ ఐబిఏఈ కానీ డిఈ కానీ నామాత్రంగా పనులను మరి వర్క్ కూడా మరి శ్రద్ధతో చేయించడం లేదు. మరి దీని మీద మరి హుస్నాబాద్ పట్టణానికి తాగునీటి సమస్యకు మరి ఇది ప్రధానమైన మరి అంశం. మరి ఎన్నో ఏళ్ల నుంచి కూడా హుస్నాబాద్ పట్టణం నుంచే తాగునీరుకు సంబంధించి మరి ఇక్కడ నీటి సరఫరా విభాగం నుంచి చేయడం జరుగుతుంది. మరి దీని ద్వారా మరి ఇంకా వ్యవసాయానికి సంబంధించి కూడా 2500 ఎకరాలకు ఆయకట్టు కూడా ఉన్నది. మరి ఇంత పెద్ద చెరువును మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రత్యేక శ్రద్ధతోని మరి మేము విమర్శించడం కాదు, మీరే స్వయంగా మరి ఈ చెరువు కట్ట పైకి వచ్చి స్థానిక శాసనసభ్యుడు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మీరే కళ్ళారా చూడండి. ఇది విమర్శలకు తావు లేకుండా మరి చిత్తశుద్ధి పనిచేయాలని, మేమేదో రాజకీయ లబ్ధి కోసం వచ్చి ఇక్కడ చెప్పుడు కాదు, ఈ ప్రాంత రైతాంగం కోసం ఈ పట్టణ ప్రజల కోసానికి మేము గతంలో మరి గ్రామ సర్పంచులుగా పనిచేసిన మరి అనుభవంతో మరి చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా దీన్ని తొందరగా ఎమ్మెల్యే గారు మరి స్పందించి మరి అధికారులతోని మరి ప్రభుత్వం ద్వారా పని చేయించాలని, మరి ఎందుకంటే రైతులకు ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి ప్రజలు మీ నమ్మకంతో ఎంతో మీరు చాలా పనిచేస్తారని, మరి మీకు ఓట్లేసి పట్టం కడితే మరి మీ పనిలో శూన్యం ఉన్నది, మరి దీన్ని మీరు ఆలోచించాలని మరి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.